ఈరోజు మనం ఇన్స్టెంట్ వెజిటేబుల్ ఓట్స్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా కావలసిన పదార్థాలు ఓట్స్ టూ కప్స్ బొంబాయి రవ్వ వన్ కప్ తురిమిన క్యాబేజ్ టూ టేబుల్ స్పూన్స్ తురిమిన క్యారెట్ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వన్ కప్ చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్స్ సన్నగా తిరిగిన అల్లం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగినంతగా కుకింగ్ సోడా చిటికెడు ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ కప్స్ ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఓట్స్ వేగడానికి టూ మినిట్స్ టైం సరిపోతుంది ఓట్స్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఓట్స్ కలర్ మారకుండా ఉంటాయి ఓట్స్ వేగినట్టు మంచి స్మెల్ వస్తున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓట్స్ కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఓట్స్ని జార్లో వేసుకోవాలి ఓట్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఓట్స్ ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి ఓట్స్ వేసిన తర్వాత వన్ కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి తరువాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత తురిమిన క్యారెట్ తురిమిన క్యాబేజ్ వేసుకోవాలి గ్రీన్ పీస్ బీన్స్ కూడా ఈ ఓట్స్ ఇడ్లీలో ఇష్టమైతే వేసుకోవచ్చు ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలపాలి ఓట్స్ బొంబాయి రవ్వ క్యారెట్ తురుము క్యాబేజ్ తురుము పచ్చిమిర్చి అల్లం ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత వన్ కప్ పెరుగు వేసుకోవాలి ఇన్స్టెంట్గా ఓట్స్ ఇడ్లీని తయారు చేస్తున్నాం సో మన బ్యాటర్ ఫంట్ అవుదు పెరుగు బ్యాటర్కి సోర్నెస్ని ఇస్తుంది తర్వాత చిటికెడు వంట సోడా వేసుకోవాలి వంట సోడా మన పిండికి వేరియేషన్ ఇస్తుంది తర్వాత కొద్దిగా వాటర్ను పోసుకొని పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ను పోసుకుంటూ ఈ ఓట్స్ మిశ్రమాన్ని ఇడ్లీ వేసుకోవడానికి వీలుగా తయారు చేసుకోవాలి ఈ ఓట్స్ మిశ్రమం ఇడ్లీ పిండిలా తయారైంది ఇప్పుడు ఈ ఓట్స్ మిశ్రమాన్ని ఒక పది నిమిషముల పాటు పక్కన ఉంచాలి టెన్ మినిట్స్ టైం లేదు అనుకుంటే ఇడ్లీని వెంటనైనా తయారు చేసుకోవచ్చు టెన్ మినిట్స్ తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసుకోవాలి ఓట్స్ వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి కదా అందుకే కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ ఈ పిండిని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలపడం వల్ల పిండి ఏరియేట్ అయ్యి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి మనకి ఇప్పుడు ఈ మిశ్రమం ఇడ్లీ తయారు చేసుకోవడానికి రెడీ అయింది ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకుని పిండి మిశ్రమాన్ని ఇడ్లీలా వేసుకోవాలి ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి ఓట్స్ మంచి ఆహారం డైరెక్ట్గా ఓట్స్ తినలేని వాళ్ళు ఇలా ఇడ్లీ కింద తయారు చేసుకుని తినచ్చు ఇడ్లీ స్టాండ్ని వెజల్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ఓట్స్ ఇడ్లీ ఇలా ఉడికి ఉంటాయి ఇప్పుడు ఈ స్టాండ్ని బయటకు తీసి ఒక టూ మినిట్స్ పాటు చల్లారనివ్వాలి చల్లారితే ఇడ్లీ బాగా వస్తాయి ఒక షార్ప్జ్ ఉన్న స్పూన్ని తీసుకుని ఇడ్లీలను తీసుకోవాలి ఇడ్లీలు చక్కగా మెత్తగా వచ్చాయి ఇప్పుడు ఒక్కొక్క ఇడ్లీని తీసుకుని ప్లేట్లో ఉంచాలి ఇలా తయారైన ఓట్స్ ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుని సర్వ్ చేసుకోవాలి వేడివేడిగా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ వెజిటేబుల్ ఓట్స్ ఇడ్లీ రెడీ అయింది మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలరని ఆశిస్తున్నాము ధన్యవాదములు